Ya sama. ప్రపంచ దేశాలే ఈ దేవాలయాల విషయం నివ్వరపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కేసీఆర్ యొక్క లక్ష్యం ఆయన అనుకుంటే ఏ విధంగా చేస్తాడో మన దేవాలయమే దానికి సాక్షి. డబ్బెంత అయిందనేది కాదు, అసలు ఒక ఆదర్శవంతమైనటువంటి దేవాలయాన్ని ఈ తెలంగాణకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని సందర్భం. కొంతమందికి గిడతలేదు, ఎందుకంటే ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే మమ్మల్ని ఎక్కడ ప్రజలు మర్చిపోతారు అని భయపడతా ఉన్నా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ మనకు మీకు చూస్తున్నారు, మనం తిమ్మాపురం పోయి చూసారా, తిమ్మాపురంలో రిజర్వాయర్ ఆల్మోస్ట్ పూర్తిగా వస్తాం. బస్వాపురం రిజర్వాయర్ దాని పేరు. ఓకే, బస్వాపురం రిజర్వాయర్ వల్ల మన ఆలేరు నియోజకవర్గం కానీ అనేక నియోజకవర్గాలకు కానీ ఇవాళ మనకు మేలు జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు గంధమల్ల రిజర్వాయర్ కూడా రాబోయే కాలంలో మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అది కూడా అమలు జరుగుతుంది. కాబట్టి ఇవాళ అన్ని హంగులు కలిగినటువంటి నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం కూడా కాబోతుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి అందరి దయ ఆశీర్వాదం మరి ఉండాలని కూడా కోరుకుంటూ దేశ చెప్పిద్దాం లాస్ట్. సమస్త సన్మంగళాని భవంతు, సర్వకామ్యాః సిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని. నమస్కారం. క్లోజ్ క్లోజ్ అందరూ వస్తారు.